करोना वायरस पै अप्रमत्तंगा उंडालनी स्कूल याजमान्यं मास्कुलु सामाजिक दूरं पाटिंची जाग्रत्तलु तीसुकोवालनी अधिकारुलु सूचनलु इस्तुन्नारु। दीनिलो भागंगा कर्नूलु जिल्ला एम्मिगनूरु पट्टणंलोनी माचानी सोमप्प जिल्ला परिषत् बालिकल उन्नत पाठशालालो प्रभुत्व पाठशालाल प्रधानोपाध्यायुल समावेशानिकि मुख्य अतिथिगा मंडल विद्याधिकारी एम आंजनेयुलु हाजरै वारु मात्लाडारु। एम्मिगनूरु मंडलंलोनी 93 प्रभुत्व पाठशालालु उन्नायि। जिल्ला विद्याधिकारी आदेशाल मेरकु कोविड-19 निबंधनलकु अनुगुणंगा पाठशालाल प्रधानोपाध्यायुलु चर्यलु तीसुकुंटू आ ग्रामालोनी पंचायती सेक्रेटरी सहकारंतो प्रतिरोजु पाठशालनु सानिटैजर चेस्तू पाठशाल आवरणं शुभ्रंगा उंडेटट्लु चर्यलु तीसुकोवालनि तेलिपारु। प्रति पाठशालालो उपाध्यायुडु करोना परीक्ष चेयिंचुकोवालनि आयन अन्नारु। नेगटिव उंटेने पाठशालकु हाजरु कावालनि वारु सूचिंचारु। विद्यार्थुल कुटुंब सभ्युलकु करोना पाजिटिव उन्नट्लयिते आ విద్యార్థిని ఒక వారం పాటు పాఠశాలకు అనుమతించరాదు అని చెప్పారు। ప్రతి విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించి పాఠశాలకు రావాలని ప్రతి విద్యార్థి చేతులను శానిటైజర్ చేసుకోవాలన్నారు। విద్యార్థికి విద్యార్థికి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలన్నారు। ప్రతి తరగతి గదిలో 14 మంది కంటే ఎక్కువ విద్యార్థులను కూర్చోబెట్టరాదని తెలిపారు। పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వీటిని తప్పకుండా పాటించేటట్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది। ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని వారు తెలిపారు। ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ ప్రైవేట్ మరియు అన్ని పాఠశాలలు కూడా రీఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ప్రధానోపాధ్యాయుల మీటింగ్ను మేము కండక్ట్ చేయడం ఇక్కడ అడుగుతాం కండక్ట్ చేయడం జరిగింది సార్। అందులో కోవిడ్ 19కు సంబంధించినటువంటి నిబంధనలు పాటించాలని ప్రతి పాఠశాలను తరగతి గదులను శానిటైజ్ చేయాలా, పాఠశాల ఆవరణాన్ని శానిటైజ్ చేయాలా, అలాగే టాయిలెట్స్ మరి లైబ్రరీస్ తర్వాత ల్యాబొరేటరీస్ అన్నీ కూడా శానిటైజ్, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారి సహకారం అందరినీ కూడా మరి సంరక్షించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించి ఉన్నారు। తర్వాత మరి ఈ పంచాయతీ సెక్రటరీస్ ఖచ్చితంగా ఈ విషయంలో సహకరిస్తారు। దీనికి సంబంధించిన నిధులు ఎస్ఎస్ఏ గ్రాంట్స్ నుంచి కానీ లేదా అమ్మఒడి నుంచి మరి కలెక్ట్ చేసిన అమౌంట్ నుంచి కానీ ఖర్చు పెట్టాలని ఆదేశించడం జరిగింది। తర్వాత ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కోవిడ్ టెస్ట్ చేయించాలి। పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు మరి ఉపాధ్యాయులకు కూడా అందరికీ కూడా టెస్ట్ చేయించాలి। ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్లయితే వాళ్ళకు మరి ఒక వారం రోజులు మీరు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలని సంబంధిత పిహెచ్సి టీమ్ సహాయంతో వాళ్ళకి వైద్యం చేయించాలా। లేదా ఎవరింట్లోనన్నా పాజిటివ్ వచ్చింటే మరి ఆ విద్యార్థికి వారం రోజుల పాటు ఆ పాఠశాలకు రాకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పాలి। పాఠశాలలో మరి శానిటైజ్